తెలంగాణ ఉద్యమం శుభేచ్చను లేచినటువంటి సందర్భంలో ఒక ఐదారేళ్ల కిందికి మనం వెళ్ళడం జరిగినట్టయితే, వెనక్కి వెళ్ళడం జరిగినట్టయితే, రాజకీయ పార్టీల చేత తెలంగాణ సాధ్యం కాదు అనేటువంటి అనేక రకాల అభిప్రాయాలు వస్తున్నటువంటి తెలంగాణ సమాజంలో వచ్చినటువంటి అభిప్రాయాలను క్రోడీకరించి సమన్వయపరిచి ఆనాడు తెలంగాణ జాయింట్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి కోదండరామ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావుల మరియు రాజకీయ పార్టీల కలయికనే సమన్వయపరిచేటువంటి కలయికనే తెలంగాణ జాయింట్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి పరిస్థితి. ఆ ఉద్యమము ప్రజల్లోకి వెళ్ళి తెలంగాణ ఆకాంక్షకు తెలంగాణ అసలు వస్తుందా అన్నటువంటి చాలామంది మేధావులకు, తెలంగాణ మేధావుల ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించినటువంటిది తెలంగాణ జాయింట్ యాక్షన్. తద్వారా అనేక మంది వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులు కూడా, అనేక రాజకీయ వేరు వేరు అభిప్రాయాలు కలిగినటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఒక మీద పిలిపించినటువంటిది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో రకరకాల సిద్ధాంతాలు అటు దత్తాత్రేయ దగ్గర నుంచి గంగరన్న వరకు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మాట్లాడించినటువంటి విశ్వసనీయత ఆనాడు తెలంగాణ యావత్ సమాజం అనేటువంటిది తెలంగాణ జేసి ఇచ్చినటువంటిది మరొకసారి. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసం ఉంటుంది, తెలంగాణ ప్రజల బాగు కోసం ఉంటుంది, తెలంగాణ ప్రజల పునర్నిర్మాణం కోసం జరిగినటువంటిది అని వాగ్దానం కోదండరామ్ గారు సభాముఖంగా చేసిన తర్వాత, ఆ ప్రయత్నంలోనే వ్యవసాయ రంగాన్ని కానివ్వండి, రైతుల ఆత్మహత్యలు కానివ్వండి, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, విద్యార్థుల సమస్యలు కానివ్వండి, ఈ సమస్యల మీద మేము లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మాట్లాడడం జరుగుతుంది తప్ప ఏదో పై పైకి మాట్లాడేటువంటి పరిస్థితి అనేటువంటిది మేము విన్నట్టు కూడా నమ్మలేదు. దాని కిందనే రైతులకు సంబంధించి కోదండరామ్ గారు హైకోర్టులో మేము ఇంక్లూడ్ కావడం, గ్రామాలకు వెళ్ళి రైతులు అన్ని జిల్లాల్లో గ్రామాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళ పరిస్థితిని గమనించిన తర్వాతనే చాలా రిప్రజెంటేషన్స్కు మాకు వీలైన మాకు అనుమతి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్ దొరికినటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర కూడా మేము అనేక రకాలుగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగినటువంటిది. ఎవరైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అపాయింట్మెంట్స్ ఇవ్వకపోతే అది మాకు సంబంధించినటువంటి విషయం కాదు, కానీ ఏ స్థాయిలో కలెక్టర్ స్థాయిలో కానివ్వండి, చీఫ్ సెక్రటరీలో కానివ్వండి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీలో కానీ అనేక రిప్రజెంటేషన్స్ ప్రజల మీద మేము ఇస్తున్నటువంటి సందర్భాన్ని మీకు మీడియా ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలోనే ప్రైవేట్ విద్యా సంస్థలు, విద్యారంగము, వైద్య రంగము ఏర్పడి ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించాలనే ప్రయత్నం జరిగింది. ఇవాళ అవునన్నా కాదన్నా, మరి విద్య అనేటువంటిది అటు ప్రైవేట్లోను పబ్లిక్లోను ప్రభుత్వ పరంగాను ఉన్నటువంటి మనం దాని గురించి చర్చించవలసిన అవసరం లేదు. ప్రైవేట్ విద్యా సంస్థలు పూర్తిగా దేశాన్ని, రాష్ట్రాన్ని విద్యను నాశనం చేస్తున్నాయి అనే కాన్సెప్ట్ పక్కన పెట్టండి. ఆగ్రాన్ని ప్రచారం మనం తీసుకొస్తున్నటువంటిది కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రెండు విషయాలు మనకు కనపడుతున్నటువంటిది ఇంజనీరింగ్ కాలేజీలు జరిగినటువంటి దాడి. మన సమాజానికి మనం చెప్పినటువంటిది ఏంటంటే, ప్రపంచ సమాజానికి మనం చెప్పినటువంటిది ఏంటంటే, ప్రభుత్వ పరంగా చెప్పినటువంటిది ఏంటంటే, ఒక బ్లేమ్ గేమ్ అనేటువంటిది తెలంగాణలో విద్యనే లేదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒక విద్యారంగంలో పనిచేసినటువంటి నేను కూడా సమర్థించలేదు. నా జీవితాంతం పబ్లిక్ సంస్థల గురించి పోరాడాను, కానీ ఒకసారి మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క భవిష్యత్తు ఏమిటి, వాటి సమస్యలు ఏమిటి అనేటువంటిది అక్రాస్ ద టేబుల్ మాట్లాడకుండా, ఎందుకంటే తెలంగాణలో విద్య లేకపోతే ఒక హరిగోపాల్ లాంటి వాళ్ళు వచ్చేటువంటి కాదు, ఈ తెలంగాణలో విద్య లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ వచ్చేటువంటి వాడు కాదు, తెలంగాణ విద్య లేకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ గారు వచ్చేటువంటి కాదు, తెలంగాణలో విద్య లేకపోతే చుక్క రామయ్య గారు వచ్చేటువంటి కాదు. కాబట్టి అది కాదు, మానవత సామాజిక దృష్టితో ఇవాళ తెలంగాణలో విద్య అనేటువంటిది ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా దేశంలో లేనటువంటి విద్యావంతులు మేధావులు తెలంగాణకు ఇవాళ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఆ సందర్భంలోనే మేము ఈనాడు కొంతమంది రకరకాలుగా అనుకున్నప్పుడు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళ ఇబ్బందులు ఏమిటంటే చెప్పాల్సినటువంటి పరిస్థితి, అటు పేరెంట్స్ మాట్లాడుతున్నారు, విద్యార్థులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక ప్రచారం ఏదైతే జరిగిందో అది భరించలేకపోతున్నాం మేము. ఏమిటి అసలు విద్యా వ్యవస్థ పూర్తిగా కొత్త దేశంలో తెలంగాణలోనే నాశనం అయిపోయింది అనేటువంటి ప్రపంచానికి ఒక ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి సంకేతాన్ని మాకు బాధ కలిగించినటువంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు ఏంటి మేము మాట్లాడుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది, విద్యా ప్రమాణాలు నెలకొనవలసినటువంటి బాధ్యత కూడా ప్రైవేట్ యజమాని మీద ఉంది. ఎందుకంటే చదువుకునేటువంటి బాధ్యతలు విద్య ప్రైవేట్ అనగానే కాదు, కార్పొరేట్ను ప్రైవేట్ను రెండు ఒక రకంగా చూసేటువంటి పరిస్థితి నాడు సమాజంలో కలిగించి కార్పొరేట్ విద్యా సంస్థలు
అన్ని కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. వాటి గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. మన తెలంగాణ సమాజంలో ఉద్యోగాలు దొరకక పది 15 సంవత్సరాల నుంచి ఇది కొత్తగా వరకు ఏది ఈ ప్రైవేట్ విద్యాసంస్థలు పెట్టడం ఈ తెలంగాణ సమాజంలో ఉండే యువకులు ముందుకు వచ్చిన పరిస్థితి కూడా వాళ్ళని ప్రోత్సహించవలసింది పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి వాళ్ళ మీద దాడి ఒకే మొత్తంలో చేయడం అనేటువంటి ఒక ప్రైవేట్ విద్యా సంస్థల వ్యతిరేక భావాలు నా జీవితాంతం కలిగినటువంటి నాకు కూడా అదగలిగించినటువంటి పరిస్థితి ఆ ఉన్నప్పుడునే వాళ్ళ ఈ కార్యక్రమం అనేటువంటిది మేము చేసి తరఫున పెట్టడం జరిగినటువంటిది. కాబట్టి మీరంతా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మరి లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగినటువంటిది. వెళ్ళకండి, మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. నిష్ణాతులైన ప్రొఫెసర్లు మనకు వచ్చినారు, అందరు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ ముఖచిత్ర తెచ్చారు కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తుంది. జై తెలంగాణ.